సీతారామ శాస్త్రి గారిని కోల్పోవడం నిజంగా మన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. వారి సినిమాకే కాదు, నాకు మా కుటుంబానికి చాలా ఆత్మీయత అనుబంధంతో మా రిలేషన్ ఆర్యా సినిమా దగ్గర నుంచి పెరుగుతూ వచ్చింది. ఒక అంటే ఎన్నో పాటలప్పుడు మేము కూర్చొని మాట్లాడుకున్న విషయాలు కానీ, షేర్ చేసుకున్నవి కానీ, అంటే ఒక సొంత బ్రదర్లాగా చూసేవాడు నన్ను. మా హర్షిత్ని అయితే, మా హర్షిత్కి శాస్త్రి గారికి పెదనాన్న అని హర్షిత్ పిలిచేవాడు, అంత అటాచ్మెంట్ పెరిగింది. అలాంటి శాస్త్రి గారిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. 1 వీక్ బ్యాకే నాకు కాల్ చేసి తన ఇష్యూ గురించి చెప్పినప్పుడే నాకు అనిపించింది, సో ఏమీ జరగకుండా తొందరగా రికవరీ అవ్వాలని కోరుకున్నాను. కానీ ఆ రోజు చెప్పారు, ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాను, సర్జరీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని. అవుతుందని నేను కూడా భగవంతుని ప్రార్థించాను. బట్ ఈరోజు 2 hours back న్యూస్ విన్నప్పుడు ఒక 5 నిమిషాలు నేను ఏం మాట్లాడలేకుండా సైలెంట్ అయిపోయాను. సో అలాంటి శాస్త్రి గారిని కోల్పోవడం దురదృష్టకరం. కానీ వారి ఆత్మశాంతి చేకూర్చి వారి పాటలు ఈ జగత్ ఉన్నంత మటుకు వారి అద్భుతమైన పాటలు, వారి సాహిత్యం మనం వింటూనే ఉంటాం. అది వారు ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి వారిచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.